సగల పెట్టండి సార్ నిరంజన్ గారు. ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్, పెద్ద చెయ్యాలి మాకు ఇది అన్నాం. అలా అంటే వారి ఈగో సాటిస్ఫై అవుతుంది. చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, ఆయన నాతో సంభాషించిన తీరు కానీ నాకు ఆప్యాయతను కనబరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తి ఇచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఉంది అక్కడ ఏముందో చూడండి. ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేట్ ఉండాలి అనే పాయింట్ని కూడా అడ్రస్ చేస్తున్నాం. నేను చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చొని యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. మీరు ప్రజాస్వామ్యం ఉండి ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో మీరు ప్రవర్తిస్తారంటే ఎట్లా ఊరుకుంటాం మేము? ఉంది అక్కడ ఏముందో చూడండి. ఇక మీదట ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే వారి పిలుపు కోసంగా మేము ఉంటాము. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిన్సియర్ థ్యాంక్స్ టు ది సీఎం వైఎస్ జగన్ గారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం గారు. ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి. పాత్రికే మిత్రులారా, మీ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి? ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.